మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి రాజకీయ పార్టీలో రంగులు మారుస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో పదవుల్ని అనుభవించిన నాగర్ కర్నూలు జిల్లా ప్రజలకు చేసిందేమీ లేదని, ఆయన కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం రాజకీయ మనుగడ కోసం ఊసరి విల్లిలా రంగులు మారుస్తున్నారని మండిపడ్డారు. నువ్వు ఎంత ఘోరంగా మాట్లాడినావో, ఏ రోజులు ఏ ఘోరంగా మాట్లాడినావో నా దగ్గర ఉన్నాయి, రాబోయే రోజుల్లో ముందర పెట్టాను. ఈరోజు విదేశీయులైనటువంటి ఆమెను మృత్యు దేవత అన్నావు, తెలంగాణ ప్రాంత మృత్యు అన్నావు. అలాంటి ఆమెలు ఈరోజు పోయి కాంగ్రెస్ పార్టీలు చేయనాయి, ఈ చరిత్ర మర్చిపోయినాం, ఈ రాజకీయం మర్చిపోయినాం. ఒక ఎమ్మెల్యే పదవి కొరకు అంటే నీకు ఆల్రెడీ నీకు ఒక ఇమేజ్ అంటే లేదని అనుకుంటా, ఇమేజ్ నీకు లేదు కానీ ఈమె ఒక పదవి కొరకు ఆత్మవంచన ఆత్మద్రోహి, నీ ఒక ద్రోహి, నీ ఆత్మ ద్రోహం చేసుకున్నావు, పార్టీలను ద్రోహం చేసుకున్నావు. ఈరోజు పార్టీకి చివరకు కాంగ్రెస్ పార్టీని ఒక ద్రోహం చేయడానికి కాంగ్రెస్ పార్టీలో కలిసి ఇది మీ చరిత్ర. ఇక్కడైనా అవినీతి గురించి మాట్లాడే హెరత నీకు ఈరోజు నుంచి పోయింది. దయాలే వేదాలు విలమించినట్టు మాట్లాడతాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పోయినామంటే నువ్వు ఒక పక్క అవినీతి పరుడు, అవి అవినీతిమయమైన కాంగ్రెస్ ఇవాళ బలపడుతూ మంచి చేసుకున్నటువంటి వ్యక్తులకు నేను నీకు 40 ఏళ్ల అనుభవం ఉంది. నేను ఎమ్మెల్యే అయినప్పుడు చాలా ఇక్కడ సుదీర్ఘ అనుభవాలు కలిగినటువంటి ప్రతిపక్ష నాయకులు వాళ్ళు సలహాలు చూడడం నాకు అనుకూలిస్తాను. కానీ నేను చేస్తున్నటువంటి ఏ పనినైనా సరే ఏదో రకంగా ఆటంకం కలిగించి దాన్ని ఆపాలనే ప్రయత్నం, ఒక కౌన్సిలర్ ఏ విధంగా ఒక వార్డ్ మెంబర్ ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఆ విధంగా ప్రవర్తించి కుటిల రాజకీయాలతోటి చతురతలతోటి ఇతరులకు భయంతులు వేసి ఆపుతున్నాం. అదన్నీ ప్రజలకు తెలుసు. ఏదేమైనా సరే తప్పకుండా నాగరికులు ప్రజలు తెలివైన వాళ్ళు, తప్పకుండా వాళ్ళ తీర్పు మంచి వైపు ఉంటుందని నేను అనుకుంటూ కేసీఆర్ గారికి వచ్చినటువంటి మంచి పేరును, కేసీఆర్ గారికి వచ్చినటువంటి ఇమేజ్ను భరించలేక స్వార్థంతో ఇరువెల్లానిలో ఉన్నటువంటి విషాన్ని కంటి ద్వారా, పండ్ల ద్వారా, కాళ్ళ ద్వారా, చేతుల ద్వారా విషాన్ని తిమ్మరుతున్నటువంటి నీవు ఈ నాగర్కర్నూలు ప్రాంతానికి విషాన్నిచ్చి